ఒక ఈమెయిల్ చూద్దామండి. ఈమెయిల్ని నరేష్ గారు పంపించారు. వ్రత ఉద్యాపనలు చేయకుండా మరణిస్తే అవి ఎవరు చేయాలి, తెలియచేయనంటూ కోరుతున్నారు. సహజంగా వ్రతాన్ని చేసేటువంటి సందర్భంలో ఓ విషయాన్ని గమనించాలి. లోకంలో ఏది చేస్తున్నప్పటికీ కూడా పురుషుడు ధర్మపత్ని సమే రస్య అని చెప్తాడు. నా భార్యతో సహా నేను చేస్తున్నాను, ఆవిడ నా పక్కన ఉందని. ఇక్కడ పురుష ప్రాధాన్యం కలిగి వ్రతాలు ఎన్నో ఇవన్నీ కనిపిస్తాయి, మిగిలిన కార్యాలు. వ్రతాల విషయానికి వచ్చేసరికి ఆవిడ భర్త సమేతాహం, నా భర్తతో కూడి నేను ఇచ్చేస్తాను. స్త్రీ ప్రాధాన్యం వ్రతాలు నోములో కనిపిస్తుంది, పురుష ప్రాధాన్యం మిగిలినటువంటి కార్యక్రమాల్లో కనిపిస్తుంది. లక్షవర్తి వ్రతం ఉంటుంది, ఆ వ్రతం చేసేటువంటి సందర్భంలో పురుషుడు అలా కూర్చోవడమే, అంతే, బొమ్మలా కూర్చోవడం, మొత్తం అంతా ఆవిడ చేస్తూ ఉంటుంది, ఇలా కూర్చుంటాడు. మిగిలిన కార్యక్రమాల్లో ఆయన చేస్తుంటాడు, ఈవిడ కూర్చుంటుంది. స్త్రీ పురుష సమ ప్రాధాన్యాన్ని ఇచ్చారు తప్ప పాశ్చాత్యులు పురుషాధిక్యం స్త్రీ ఆధిక్యం ఏమిటో వేరే మాటలు వినిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడా కనిపించవు మనకి, పురాణాల్లో కానీ ఇటువంటి వైదిక కార్యక్రమాల్లో కానీ. అర్థం తెలిసినప్పుడు, తెలియకపోతే ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో నేను భర్తతో కలిసి నేను ఈ వ్రతాన్ని చేస్తూ అని, నా బంధువులైనటువంటి వాళ్ళందరి క్షేమం కోసమని, సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుహ ఆరోగ్య సిత్యర్థం అని చెప్తుంది. ఆ క్రమంలో వచ్చేవాళ్ళు ఎవరు? జ్యేష్ఠ పితృ సమూహమత, నాన్న తర్వాత నాన్న లాంటివాడు ఎవరంటే జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు వ్రతాన్ని చేయడు కాబట్టి జ్యేష్ఠుని భార్య ఎవరో ఆవిడ చేయాలి. కాబట్టి ఆవిడ కానీ దురదృష్టవశాత్తు ఆ వ్రత ఉద్యాపనాన్ని చేసుకోలేకపోతే ఇంటికి పెద్ద కోడలు ఎవరో ఆవిడ చేయాలి. అబ్బాయి వేళ అనవసరంగా ఈ మాట విన్నాను రా, ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం వినకపోతే ఈ గోడ తప్పేది అనుకోవద్దు. చేయడం ఒక అదృష్టంగా భావించాలి. ఆవిడ వెడుతూ వెడుతూ నీకు ఈ బాధ్యతను అప్పగించాలి. బీరువా తాళం చెవులు ఎలా అయితే ఇష్టంగా తీసుకున్నామో ఆవిడ ముగించినటువంటి కార్యక్రమాలని కూడా అలాగే తీసుకోవాలి. ఆ లోకానికి వెళ్ళి ఆశీర్వచనాన్ని ఇస్తుంది సంతానం, భర్త, కుటుంబం సుఖంగా ఉంటుంది. అంచేది పెద్ద కోడలే ఆ పని చేయాలి. నాకు మా అత్తగారు ఇష్టం లేదు, ఇవి అవి ఇవి ఏవైనాటైతే తరువాతి క్రమంలో ఎవరున్నారో ఆ తమ్ముని యొక్క భార్య ఆమె స్వీకరించాలి. ఈ విధమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేస్తుంది వ్రత విధానం.